హాయ్ గాయ్స్, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ వీడియోలో మనం ఎన్పిసిఐ తాలూకా ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాము. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ అనేది అక్టోబర్ 15 మనం వేసాము. సో అప్పుడు ఎవరెవరు క్వాలిఫై ఎలిజిబిలిటీ ఉంది, క్వాలిఫికేషన్ సిఎస్, ఐటీ, ఈసీఈ, IEEE, ఈఐఈ, ఎంఎల్ వాళ్ళకి అందరికి ఎలిజిబుల్ ఉంది. 2022-23 వీళ్ళకి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ అక్టోబర్ 15 అప్లై చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ మెయిల్ అనేది వచ్చిందన్నమాట. సో అక్టోబర్ 15 అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు వచ్చింది ఎగ్జామ్ మెయిల్. సో అందుకని మనం చెప్తుంటాం, కన్సిస్టెంట్గా అప్లై చేయండి. అప్లై చేయడం వరకు మన ధర్మము. ఆ రెజ్యూమ్ అనేది జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా చేంజ్ చేసుకుని అప్లై చేయడం మన ధర్మము. మనం షార్ట్ లిస్ట్ అయితే మనకి మెయిల్ వస్తుందని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. అలా ఆ రోజు మనల్ని నమ్మి కన్సిస్టెంట్గా అప్లై చేసిన వాళ్ళకి ఈరోజు డిసెంబర్ 22 ఈరోజు వాళ్ళకి అప్డేట్ వచ్చిందనమాట. ఎగ్జామ్ మెయిల్ అనేది వచ్చింది. వాళ్ళకి స్కెడ్యూల్ చేసే ఉన్నారనమాట ఎగ్జామ్స్. సో వాళ్ళు ప్యాటర్న్ అడుగుతున్నారు. సో అది మనం మాట్లాడదాము. ఐ నో ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ సలార్ ఫోబియా, సలార్ మూడ్లో ఉన్నారు. కానీ మనకి ఓకే, సినిమా చూసే ఎంజాయ్ చేయండి, బట్ మళ్ళీ మన దానికి వచ్చేయండి. మనం ప్రిపరేషన్ మన స్ట్రాటజీస్ మనకు ఉండాలి కాబట్టి, వీ వాంట్ జాబ్ కాబట్టి. అలానే ఎవరైతే చూడలేదో మీకు కొంచెం మైండ్ రిలాక్సేషన్గా కావాలంటే వెళ్ళండి మూవీ. నేను కూడా ఈరోజు చూసాను, నాకైతే బాగా అనిపించింది, నచ్చింది. ఓకే, ఎందుకన్నా ఎట్లాంటి మూవీ కోసం చెప్తున్నావు అంటే, చదువు ఒకటే కాదు, అలాగ చదువుకొని జాబు జాబు అని చెప్పేసి డిప్రెస్ అయ్యి ఉంటారు మన వాళ్ళు. కొంచెం రిలాక్సేషన్ అనేది కావాలి. అది మీరు మూవీకి వెళ్తారా, లేకపోతే ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తారా, ఓకే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారా, ఓకే ఏదైనా పర్లేదు. కానీ మెంటల్ హెల్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓన్లీ జాబు జాబ్ అని చెప్పేసి మీకు రుద్దాలని కాదు నా ఉద్దేశం. ఓకే, ఎంజాయ్ చేయండి, అలానే కెరీర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. రెండు బ్యాలెన్స్ చేసుకుంటేనే లైఫ్ అన్నమాట. ఓకే, సో కమింగ్ టు అవర్ వీడియో, ఎన్పిసిఐ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఇందులో రెండు రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్లో మనకు వచ్చేసరికి కోడింగ్ యాప్టిట్యూడ్ రెండు కవర్ అవుతాయి. కోడింగ్ యాప్టిట్యూడ్లో ఏముంటుందంటే, యాప్టిట్యూడ్లో అర్థమెటిక్ రీజనింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, 20 క్వశ్చన్స్ 20 మినిట్స్. ఇంగ్లీష్ అనేవి 20 క్వశ్చన్స్ 20 మినిట్స్. ఈ విధంగా ఉండొచ్చు. లేదు అంటే ఇంగ్లీష్ లేకుండా, ఇంగ్లీష్ అసలు ఏమి ఇవ్వకుండా, అర్థమెటిక్ 20 క్వశ్చన్స్ 20 మినిట్స్, రీజనింగ్ 20 క్వశ్చన్స్ 20 మినిట్స్, ఈ విధంగా అయినా ఇవ్వచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి నా దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం, ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్ ప్రకారం నేను చెప్తుందన్నమాట ఇదంతాన్ని. ఓకే, ఈ విధంగా ఇవ్వచ్చు. ఇస్తే ఈ రెండు ఇవ్వచ్చు, లేదంటే ఇది తీసేసి ఓన్లీ వీటిలోనే 40 క్వశ్చన్లు 40 నిమిషాలు ఇచ్చి మనకు ఇవ్వచ్చు అనమాట. ఇది ఫస్ట్ రౌండ్ తాలూకా. ఇది అది కూడా యాప్టిట్యూడ్. కోడింగ్ మళ్ళీ వచ్చేసరికి జావా కానీ సి కానీ పైథాన్ మీద మనకి 20 క్వశ్చన్స్ 20 మినిట్స్ ఉంటుంది. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే, మనకి నార్మల్గా ఎంసీక్యూస్ ఉంటాయి కదా, అవే వస్తాయి. ఓకే, టెక్ క్వశ్చన్స్ మనకి ఎలా ఉంటాయి అంటే, లైక్ ఇప్పుడు ఒకటి ఇచ్చి అందులో ఎర్రర్ ఎక్కడ ఉందని చెప్పేసి మనకు అడుగుతాడు. కోడింగ్ స్నిప్పెట్స్ కాకుండా లైన్స్ లాగేస్తాడు కదా. కొంచెం మనము ఎంసీక్యూస్ ఎవరైతే కోర్సెస్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా ట్రైనింగ్స్లో ఉంటున్నప్పుడు గట్ట వాళ్ళకి అవగాహన వస్తుంది అనమాట. సో అక్కడ ఏంటంటే, మనకు క్వశ్చన్ ఇస్తాడు, కింద 4 ఆప్షన్లు ఇస్తాడు, అది ఏదో ఒక లైన్లో ఎర్రర్ ఉంటుంది, ఆ లైన్ ఏంటి అనేది చెప్పేసి మనం చెప్పాలన్నమాట ఆప్షన్స్లో. నెక్స్ట్ ఇంకొకటి కోడింగ్ స్నిప్పెట్ ఇస్తాడు, దాని అవుట్పుట్ ఏంటి అని చెప్పేసి మన ఆప్షన్స్ ఉంటాయి, మనం సెలెక్ట్ చేయాలి. ఈ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి, అవి మీరు ప్లాన్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫస్ట్ దీనికి అర్థమెటిక్ రీజనింగ్కి మనకి తెలిసిన సబ్జెక్ట్స్ అన్నింటినీ, ఇంకా దీనికి మన ప్లాట్ఫామ్ IndiaBigs.com. ఓకే, అలానే కోడింగ్కి మనకి లీడ్ కోడ్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, హ్యాకర్ ర్యాంక్ ప్రాక్టీస్ చేయొచ్చు, హ్యాకర్ రెత్ ప్రాక్టీస్ చేయొచ్చు, వీటిలో మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇది మనకి ఎన్పిసిఐ నుంచి ఉన్న అప్డేటు. సో ఇది నేను ఇలానే యాక్సెస్గా వస్తుందని నేను చెప్పట్లేదు, ఇలా రావచ్చు అని చెప్తున్నాను. ఇంకా ఏం అడిగినా కానీ కాన్సెప్ట్స్ ఇవే కదా, మైట్ బి నిమిషాలు క్వశ్చన్లు చేంజ్ అవ్వచ్చు, కానీ సబ్జెక్టులు కాన్సెప్ట్లు అవే కాబట్టి పెద్దగా మనకు మారిపోదు. ఇక్కడ మనకి ఆ యాప్టిట్యూడ్లో వచ్చేసరికి ఏజెస్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైము డిస్టెన్స్, ఓకే స్పీడ్ సిస్టమ్, టైమ్స్ పైప్స్ అండ్ సిస్టమ్స్, ఓకే ట్రైన్స్, ఇలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. లైక్ బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్, ఇంతకుమించి ఇంకా వాటికి వెళ్దాం అవ్వదు అనమాట. ఎందుకంటే యాప్టిట్యూడ్ అంటే ఏ కంపెనీ అయినా యాప్టిట్యూడ్ ఒకటే ఉంటుంది. ఇన్ఫోసిస్కి యాప్టిట్యూడ్ వేరేది ఉండదు, టీసీఎస్కి వేరేది ఉండదు, ఎన్పిసిఐకి వేరేది ఉండదు అనమాట. ఇంగ్లీష్ మనకి టెన్సెస్ మీద, డైరెక్ట్ ఇండైరెక్ట్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఓకే ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్లు అవ్వడము, ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి ఇంగ్లీష్లో. అంతకుమించి ఇంకేమి వెళ్ళడం. కోడింగ్ అనేది ఇంకా సముద్రం కాబట్టి మనకు తెలిసిందే, నార్మల్గా ఊప్స్ కాన్సెప్ట్ మీద అడగడము, లూప్స్ మీద అడగడము. సో ఇవే, అంతకుమించి ఇంకేమి వెళ్ళలేదు ఏ కంపెనీ అయినా కానీ. ఓకే, బట్ ఏంటి అంటే ప్రతిసారి ఇవే నేను చెప్పాల్సి వస్తుంది ప్యాటర్న్ అనగానా, నాకే బోర్ కొడుతుంది కానీ. బట్ మన వాళ్ళు ఒక కంపెనీ నుంచి అప్డేట్ వచ్చింది అంటే దాని పేరెట్టి చెప్తేనే మనకు మన వాళ్ళు అది ప్యాటర్న్ అన్నట్టు ఫీల్ అవుతారు.
సో మన వాళ్ళు కొంచెం ధైర్యం చెప్పడానికి ఓకే ఈ విధంగా ఉంటుందని మన వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఓకే ఏ కంపెనీ అయినా ఇదే ప్యాటర్న్ ఉంటుంది. సో ఏం లేదు, కొంచెం ప్రాక్టీస్ చేయండి, indiabigs.com వెళ్ళండి, ప్రాక్టీస్ చేయండి. అలానే ఈ వెబ్సైట్స్ కూడా వెళ్ళండి, లీడ్ కోడ్ కానీ హ్యాకర్ అట్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. సో సింపుల్ అయిపోయింది, పెద్ద కష్టమేం కాదు, ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంటుంది టెస్ట్. నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ వచ్చేసరికి మీరు రెజ్యూమ్లు ఏదైతే మెన్షన్ చేస్తారో దాని మీద అడుగుతారు, అలానే మీ ప్రాజెక్ట్ కోసం అడుగుతారు. నేను కొన్ని వీడియోస్ చేశాను, కాగ్నిజెంట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పేసి, లేదంటే యాక్సెంచర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, టెక్ మహీంద్ర ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇవే వాటి నుంచి చూడండి. అంతకుమించి అడు వెళ్ళిపోడు. ఆ క్వశ్చన్లు ఏంటంటే నేను పదే పదే మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టు ఉంటుంది, బాగోదు కాబట్టి నేను పెట్టట్లేదు. ఓకే, మీరు జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి FLM యాక్సెంచర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే వస్తుంది వీడియో, టెక్ మహీంద్ర FLM ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఇలా సెర్చ్ చేస్తే వస్తుంది. సెర్చ్ చేయడము, గూగుల్ చేయడం మనకు తెలియాలి, దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్కిల్ అనమాట. మన సాఫ్ట్వేర్కి వెళ్ళినాక ప్రతిదీ మనం గుర్తించుకోం, మన ప్రతిదీ మనం గుర్తించుకోవడానికి మన మిషన్ కాదు, మనం కొన్ని మర్చిపోతుంటాం. మనం గూగుల్ చేసి తెచ్చుకోవడమే స్కిల్ అనమాట. అక్కడ మన సాఫ్ట్వేర్ వాళ్ళందరూ అందులోనే నైపుణ్యం కలవాలన్నమాట. సో ఆ స్కిల్ మీకు ఉండాలన్నమాట. ఓకే, సో ఇంటర్వ్యూ అనేది అది ఉంటుంది. హెచ్ఆర్ క్వశ్చన్స్ కూడా సింపుల్, ఇంకా నేను టెక్ మహీంద్ర హెచ్ఆర్ క్వశ్చన్స్ ఎక్స్పీరియన్స్ అని పెట్టాను. ఏ హెచ్ఆర్లైనా అవే అడుగుతాడు, వై షుడ్ వి హైర్ యూ, వే డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, నైట్ షిఫ్ట్లోకైనా రొటేషన్ షిఫ్ట్లోకైనా ఇలాంతకు మించి తప్ప ఇంకేం అడగడు, బాండ్ ఓకేనా, ఇవే అడుగుతారు. సో ఓన్లీ థింగ్, మనకు సబ్జెక్ట్ మీద మనం కాన్ఫిడెంట్గా ఉండాలి, రెజ్యూమ్లో మెన్షన్ చేసిన దాని మీద కాన్ఫిడెంట్గా ఉండాలి, కూల్గా అటెండ్ అవ్వాలి. ఓకే, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ చూసుకోవాలంతే, అంతకుమించి ఏ కంపెనీ ఇంటర్వ్యూ అయినా, అంటే సర్వీస్ బేస్డ్ రిలేటెడ్ చెప్తున్నాను, ప్రొడక్ట్ బేస్డ్ మళ్ళీ వేరు ఉంటుంది. సో వీటికైతే ఇంతకుమించి ఇంకేం అడగడు. సో ఆ విధంగా చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. అలానే మన ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే మన కంటెంట్ హెల్ప్ అవుతుందని అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. డైలీ జాబ్ అప్డేట్స్ కూడా మనము యూట్యూబ్ వీడియోస్లో పెడుతుంటాము, లేదంటే ఫ్రంట్ లైన్స్ మీడియా ఇన్స్టా పేజ్లో పెడుతుంటాము. సో డోంట్ మిస్. ఏ జాబ్కి అప్లై చేయకుండా మానద్దు. అక్టోబర్ 15 పెట్టింది, ఇప్పుడు మనకు రిప్లై వచ్చింది. సో మన లక్ ఎలా ఉంటుందో తెలియదు, మనకు కావాల్సిన ఒకే ఒక ఆపర్చునిటీ, ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ఉండొద్దు. మీరు ఏ దేనికైతే అప్లై చేయలేదో దాని నుంచి అప్డేట్ రావచ్చేమో కదా, మనం ఎందుకు మిస్ చేసుకోవాలి ఛాన్స్ అనేది. సో కన్సిస్టెంట్గా అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.